సేవ్ చేస్తే దాని సేవింగ్ అకౌంట్ లో 10 లక్షలు వేయండి అంతే కాని ఇలాంటి అలగా జనాన్ని ఇంట్లోకి ఎలా రానిస్తారు అంకుల్ షట్ అప్ ఐశ్వర్య షట్ అప్ ఐశ్వర్య షట్ అప్ ఐశ్వర్య ఈ ఇంట్లో జరిగే పూజ డిస్టర్బ్ అయితే ఎవ్వరికి మంచిది కాదు పార్వతి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో వెళ్ళు పార్వతి యాయ్ వెళ్ళకే ఒత్తు పెద్ద బాబు గారు నేను వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది నా తల రాతిదేనేమో నేను చెప్తున్నాను పార్వతి ఏమీ మాట్లాడకుండా వెళ్ళు నో ఐ డోంట్ లైక్ దిస్ వెళ్ళొద్దు పార్వతి నువ్వు వెళ్ళమ్మా అంకుల్ నా మాట ఎవరు కేర్ చేయరేండి వాట్ డు యు థింక్ ఆఫ్ మీ పార్వతి చెప్తుంటే అర్థం కావట్లేదా లోపలికి వెళ్ళు వెళ్ళు పార్వతి లాభం లేదు నేను ఆంటీని అడుగుతాను దీన్ని ఇంట్లోకి ఎలా రానిస్తారు ఆంటీ 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 మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని ఏంటమ్మా నా గొంతు వినపడేంత దూరంలో అది ఆగిపోవాలి అమ్మ ఒప్పుకుందన్న విషయం తెలియగానే సంతోషంతో నీ మనసు ఒక్కచోట నిల్వనివ్వట్లేదు పార్వతి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మకి సంబంధించిన ఏ పనుల్లోనూ నువ్వు తలదూర్చకూడదు
అమ్మకి ఎదురుపడొద్దు. ఆమె కోపం తెప్పించే పనులు అస్సలు చేయకూడదు. ఇంట్లోకొచ్చి మొహం దాచుకుంటావేంటి? తీదాలి ఐశ్వర్య. కొన్నిటిని పట్టుకో, పట్టించుకోకు. ప్లేవేట్ పార్వతి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. I feel shame. ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు. నా మాట అంటే లెక్కలేదు. డ్రైవర్ కూతురికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు ఆంటీ. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి. అఖిలాండేశ్వరి గారి కోడలి మాటని ఆ పార్వతి లెక్క చేయట్లేదంటే ఏమనుకోవాలంటీ? మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఫంక్షన్ రోజు నేనిచ్చిన గిఫ్ట్ ని అది తగులబెట్టేసింది, బోర్డ్ చేసేసిందంటీ. మన మర్యాద పోగొట్టిన అది మళ్లీ ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదన్నారు. నేను అదే అంటున్నాను. అది ఇంట్లోకి ఎలా వస్తుందని అడ్డుకుంటుంటే దేవామహి ఎవరు వినరే? చూడమ్మా, మన చూపు ఎప్పుడూ పైనే ఉండాలి. మనం చూసేవాళ్ళు కిందున్నప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి అని ఆలోచించకూడదు. నో నీడ్. ఈరోజు పూజ, శుక్రవారం నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్ళి. మహితో నీ పెళ్ళి ఎంత ఘనంగా జరగాలనేది చూడు. నచ్చిన చోట షాపింగ్ చేయి, కోరుకున్నది కొనుక్కో. లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీస్ ఉండిపోయేలా చూసుకోవాలి. కానీ బ్యాడ్ మెమరీస్ ఎందుకు రికలెక్ట్ చేసుకుంటున్నావు? ఎవరో వచ్చారు, ఏదో చేశారు, అంతా అప్సెట్ అయిపోయిందని ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వు నా కోడలివే. నా మాట మీద నీకున్న గౌరవం, ఈ ఫ్యామిలీ మీద నువ్వు చూపించే కన్సర్న్, ఇవన్నీ నాకు తెలుసమ్మా. బట్ హ్యాపీగా ఉండాల్సిన వయసులో అనవసరమైన విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పావని, అమ్మాయిని తీసుకెళ్ళు. ఐశ్వర్య, మీ అత్తయ్య తర్వాత నువ్వే అనిపించుకోవాలి, కానీ ఇలా సీరియస్ అయి డిస్టర్బ్ అవ్వకూడదు. కూల్,
మీ అత్తగారు చెప్పారు కదా అర్థం చేసుకో పంతులు గారు అమ్మా పూజకు అన్ని ఏర్పాట్లు అయ్యాయా అన్ని ఏర్పాట్లు అయ్యాయమ్మా ఆ మందారమాల అమ్మవారికి వేయకూడదు మరో మాల ఏదైనా ఏర్పాటు చేయండి అలాగే దేవా అమ్మా ఆ ఏర్పాట్లు చూడన్న మహి రారా ఐశ్వర్య డోంట్ బాదర్ కూల్ 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 కళ్ళల్లో ఎప్పుడు సంతోషాన్నే చూడాలి పార్వతి కన్నీళ్లు కాదు నాకు నాకు సన్న సంతోషంగా ఉంది బాపక్క ఇక్కడే నేను వండిన వంటల్ని మర్చుకున్నారు బంగారు బ్రేస్లెట్ ఇచ్చారంటే అయ్యి సై చేసుకున్నాడు ఏ తప్పు చేయరాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే పెద్దబాబు గారు తీసుకొచ్చి పనిలో పెట్టారు ఇదంతా తలుచుకుంటే సన విచిత్రంగా ఉంది పాపక్క మళ్ళీ నేను ఉంట మనిషిగానే అమ్మగారింట్లో అడుగు పెట్టాను ఆ రోజు నువ్వు కాలు పెట్టిన వేళా విశేషమే పార్వతి మంచివాళ్ళు ఎప్పుడు కష్టపడతారే గాని తర్వాత సుఖపడతారు ముచ్చో హార్ తెలిగించు అలాగే పాపక గుడ్లో హార్త పట్టినట్టు పడుతున్నా గుడ్లోనే అడుగు పెట్టానన్నావు కదే నువ్వు సన మంచిదాన్ని పాపక్క నేను పనిలోకి వచ్చే ముందు పంతులు గారిని అడిగి ముహూర్తం కూడా చూసా నాకు హనుమంతు అన్న కంటే ఎక్కువ నువ్వు నా బిడ్డ కంటే తక్కువేం కాదు నా బంగారు తల్లి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అయ్యా అమ్మగారికి బొట్టు పెట్టండి
प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सतं वदिष्यामि अम्मा అందరికి బొట్టు పెట్టండి చెన్న ఇంద్ర బృహస్పతి చెన్న విష్ణు రుద్రమాం నమః బ్రహ్మణే నమస్తే వాయుః త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మాదే త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి స్ఫుటం వదిష్యామి సత్యం వదిష్యామి తన్నామవదు తద్భక్తారమవదు కంకణాలు కట్టుకోండి లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం రాజీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంగురాం శ్రీమన్మందగడాక్షలద్ర విభవత్ బ్రహ్మేంద్ర గంగారాం వాం త్రైలోక్య కుటుంబనేం సరసిజామందయోగందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ నీలక్ష్మీ సరస్వతీం శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా సర్వదా చెన్న ఇంద్ర బృహస్పతి చెన్న విష్ణు రుద్రమాం నమః బ్రహ్మణే నమస్తే వాయుః త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మాదే త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋణం వదిష్యామి సత్యం వదిష్యామి తన్నాభవదు తద్భక్తారమవదు అవదు మాం అవదు భక్తారో ఓం శాంతి 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 అయ్యా అమ్మవారికి నమస్కారం చేసుకోండి వేదాహమేదం బురజం మహాంతం పాపక్క పాపక్క లలితా పరమేశ్వర అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టమంట కదా అవునే పూలు అందరికీ ఇవ్వండి ఈ పూలు అమ్మవారి దగ్గర వేస్తూ ఉండండి ఓం కేశవ ఐశ్వహ పాపక్క ఈ అమ్మ దయవల్ల మనలాంటోళ్ళు చాలా మంది బతుకుతున్నాం ఆ అమ్మ దయవల్ల ప్రపంచమే సుఖంగా బతకాల Mm-hmm.